శిశిరం వచ్చిన వేళ ఆకురాలిన చెట్టు మోడువారిపోయిన జీవితానికి ఉపమానంలా కనిపిస్తోంది. ఋతువు మల్లగానే అదే చెట్టు కొత్త ఆకులు తొడిగి సరికొత్త మెరుగులు అద్దుకుంటుంది. మత్స్యకారుల పరిస్థితి కూడా అలాంటిదే. సముద్రంలో వేట నిషేధ సమయంలో 4,000 నోట్లోకి వెళ్లాలంటే నానా తంటాలు పడాల్సిందే. వేటే వారి జీవనాధారం. సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టి తీసుకువచ్చి అమ్ముకుంటేనే మత్స్యకారుల కుటుంబం ఆ పూట భోజనం చేసేది. వేట నిషేధ సమయంలో గత ప్రభుత్వం ఇస్తానన్న 4,000 రూపాయలు అంతే సంగతి. మత్స్యకారులందరినీ అభివృద్ధి చేస్తా, ఎస్టీ జాబితాలో చేరుస్తా, ఎవరన్నా వేటకు పోయే సమయంలో విరామం ఉంటే 10,000 రూపాయలు ఇస్తా 4,000 నుంచి. అధికారం మదం తలకెక్కిన నాటి టీడీపీ నాయకులు వారిని పూచిక పుల్లల కంటే హీనంగా చూశారు. ఎప్పుడుండో కోరుతున్నది, దాన్ని కూడా ఎన్నికల మధ్యలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం జరిగింది. నా ప్రభుత్వం వస్తే మత్స్యకారులను ఎస్టీలో కలుపుతామని అది ఇంతవరకు చేయలేదు. చేయకపోగా ఏదో నోటిఫికేషన్ ఇచ్చాము అంటే నోటిఫికేషన్ కూడా క్లియర్గా ఇవ్వలేదు. మేము సిఫార్సు చేశాము కేంద్రానికి అంటున్నారు, ఆ కేంద్రానికి చేసింది ఈ రోజు వరకు మా మత్స్యకారులకి ఎవరికి తెలియజేయలేదు. మత్స్యకారుల దీనావస్థను చూసి చలించిన నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమస్య పరిష్కరిస్తానని మాట ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే పరిహారం ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ మధ్యకాలంలోనే మత్స్యకారు సోదరులు నా దగ్గరకు వచ్చి వాళ్ళు పడతా ఉన్న బాధల గురించి చెప్పినప్పుడు వాళ్ళందరికీ నేను హామీ ఇచ్చా, ఫిషింగ్ హాలిడే 15 తారీఖు నుంచి 2 నెలల పాటు ఫిషింగ్ హాలిడే ఉంటుంది. అందులో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. ఆ ప్రతి అక్క చెల్లెమ్మ కోసము నేను చెప్తా ఉన్నా, ఫిషింగ్ హాలిడేలో ఆ 15 తారీఖు నుంచి 15 తారీఖు దాకా ఆ 2 నెలల పాటు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఎగరగొడతా ఉన్న 4,000 రూపాయలు అన్నది ఏదైతే చెప్తా ఉన్నారో రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవంతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకార గ్రామాలలో ఉన్న ప్రతి అక్క చేతిలోనూ ఆ రోజు ఆ 2 నెలల కోసం 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ నాడు ఇచ్చిన మాటకు కట్టుబడి మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో 10,000 సాయం, డీజిల్పై ఉన్న సబ్సిడీని 9 రూపాయలకు పెంచారు. ఈ నెల 21న మత్స్యకార దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్ భరోసాను ప్రారంభించనున్నారు. ఫిషరీస్ సెక్టర్ రేపు నవంబర్ 21 వరల్డ్ ఫిషరీస్ డే, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం జరుగుతుంది. బహుశా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడాను వరల్డ్ ఫిషరీస్ డేకి అంత హైలైట్ చేస్తూ ఆ సామాజిక వర్గం మీద ఆ ఇండస్ట్రీ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యక్తులకు రేపటి రోజు ఆయన అనౌన్స్ చేసేటటువంటి పథకాలు కానీ తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, బహుశా ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేదు. బ్యాన్ పీరియడ్ రిలీఫ్ సంబంధించి వేట నిషేధ సమయంలో గతంలో 4,000 రూపాయలు ఉన్నటువంటి బ్యాన్ పీరియడ్ రిలీఫ్ ఒక్కొక్క లబ్ధిదారుడికి 10,000 రూపాయలు రేపు అనౌన్స్ శాంక్షన్ రేపు డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారు. సుమారుగా 107 కోట్ల రూపాయలు దానికి సంబంధించి ఖర్చు అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. 136,000 మంది ఫిషింగ్ ఇండస్ట్రీ ఫిషింగ్ సెక్టర్ మీద ఆధారపడి ఐడెంటిఫై అయినటువంటి లబ్ధిదారులకు రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేసిన కార్యక్రమం జరుగుతుంది. అలాగే డీజిల్ సబ్సిడీ, గతంలో ఒక మత్స్యకారుడు బోటు వేటకు వెళ్ళాలంటే ఒక మెకనైజ్డ్ బోటుకి ఆన్ యావరేజ్ 3,000 లీటర్లు నెలకు కొట్టించుకునే క్రమంలో లీటర్కి 6 రూపాయలు ఉన్నట్టు సబ్సిడీని 9 రూపాయలు చేసి 120 కోట్ల రూపాయలు ఆ సబ్సిడీ అమౌంట్లు వాళ్ళకి అందించేదానికి నిర్ణయం తీసుకోవటమే కాకుండా ఏ రోజైతే డీజిల్ లబ్ధిదారుడు కొట్టించుకుంటాడో ఆ డీజిల్ వాడుకున్న క్రమంలో ఇమ్మీడియట్లీ వాళ్ళకి స్మార్ట్ కార్డ్ ఒకటి ఇచ్చి వారికి ఏ రోజైతే డీజిల్ ఎంతైతే వాడుకుంటారో అంత అమౌంట్ కూడాను ఆ స్పాట్లోనే వాళ్ళ అకౌంట్లో జమ అయ్యే విధంగా కానివ్వండి, వాళ్ళ బంక్ యజమానికి జమ అయ్యే విధంగా కానివ్వండి నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. మోడు వారిన తమ జీవితాల్లోకి నవ వసంతం తీసుకువచ్చారు. సీఎం జగనన్నకు తాము జీవితాంతం రుణపడి ఉంటామని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.